హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్. మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్. మనం చూస్తున్న ఈ గింజలను లింగదొండ గింజలని అంటారు. ఈ లింగదొండ చెట్లు మనకి ఎక్కువగా అడవులలో తోటలలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక తీగజాతి మొక్క. ఇది ఆ చెట్లకు ప్రాకి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లింగదొండ గింజలను చూసినట్టయితే శివలింగ ఆకారంలో ఉంటాం మనం చూడవచ్చు. వీటిని శివలింగ కాయలని, శివలింగ గింజలని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క శివలింగ గింజల్ని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతూ ఉంది. ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారికి సంతానం కలిగించే శక్తి ఈ లింగదొండ గింజలకు ఉందని ఆయుర్వేదం చెప్తుంది. సంతానం లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఋతుక్రమం ఆగిన తర్వాత ప్రతిరోజు కూడా రోజుకు ఒక గింజ చొప్పున వారం రోజుల పాటు తీసుకుంటూ ఉన్నట్లయితే సంతానం కలిగే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తూ ఉంది. రోజుకి ఒక గింజ చొప్పున వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా పొద్దున్నే పరిగెడుపుని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్టయితే సంతానం కలిగే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తూ ఉంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.